ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు నాకేం తెలుసు మీ నాన్నకేం తెలుసు అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. ఎక్కడ ఎప్పుడు అమౌంట్లో తక్కువ లేదు నాకు ఆ స్థలమానం తగిలింది ఆ కిరికిరి కలుగుతాను పందికొక్క అమ్మ కాస్త నీరు చూడాలి స్నానం చేయాలి very
రాజావారు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఎందుకు రంభారావణ వారసత్వం చేర్చడానికి వచ్చాం? ముందు పోయి కనిచి. లవ్లీ పిల్లి, వండర్ఫుల్ పిల్లి, బ్యూటిఫుల్ పిల్లి, గవాన్ అమ్మాయి ఇక్కడే ఉండాలి. ఈ పిల్లి ఇక్కడే ఉండాలా? వై 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 రాజావారి ఉండాలా? ఆ అమ్మాయిని మేము ప్రేమించాం. ప్రేమ హై లవ్ లవ్ రాజావారు ప్రేమించటం మీకు ఏం తెలుస్తుంది? మేం చేస్తాం, మీరు చూడండి. హై వాట్ ఎ లవ్లీ గర్ల్, వాట్ ఎ బ్యూటిఫుల్ పిల్లి, హై మై రోజీ, మై స్మెల్లీ, హెవెన్ ఫ్రంభ, ఎట్స్ దిలొత్తవా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ. ఎల్లి నాటకం ముందు కలిసి వెళ్తాను. హై రాజావారు, హీట్ ఎక్కువన్నా వెరీ బ్యాడ్ రాజావారు, హీట్ ఎక్కువ అయితే ఒళ్ళు చెడిపోవును. ఐస్ వాటర్ అంటే చెన్నైలో స్నానం చేసినండి, మేము నవ్వు చేస్తూ ఉంటామా? వెళ్ళండి. మాటతో వినేటట్టు లేదు, నీ చర్మం మారుస్తాను. మాట్లాడుతుంటే ఎట్లా నువ్వు? ఏ తమ్ముడు కొనగా
విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు. కానివ్వండి. మీరు ఉత్తర కొటకేశ్వరయ్య. చెప్పగెత్తాం. మహారాజా, మీరు మనకు ఆత్మీయులు, స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతుడు. మీరు ఎండేరు మీద వంతిన, నాగునేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికీ వంతిన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. మీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం కోడుకుడు సొలు కూడా దట్టించి మరి గట్టి కట్టాం. ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగల ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాగులే లేకపోయే దళపతి గారు దయచేస్తాడని కొన్నాడు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాడు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని చూసుకున్నాడు. ఈ విధంగా జాప్యం చేసుకుంటారే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆలస్యం వచ్చింది. ఆ వరదలు కొండలే కొట్టుకుపోయాయి. ఇక ఈ వంతెలు ఆనగడ్డలు ఒక లెక్కండి. చెప్తాం. పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెలకు బలిగొరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆరోగ్యండి. చూచారా అన్నదం గారు, మన ఆత్మీయుల నిజ స్వరూపం. వీడి వెంటనే ఒంటరిక బలిపట్టి వీడి ముందాను 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేను అనుభవించిన శిక్ష అన్ని భాషలను రాజ పలక మీద మాయించి మహారాజా, నా చేతికి వచ్చింది 200. అది మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరి నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి సెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాగపోకలకు దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి కలితే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, 3 విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారిగా తమ అధికారులు అందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాలం మిగిలింది 200 అండి. పాపం, తమ్ములు ముట్టిందల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200 అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇదా జరుగుతున్న తంతు. దళపతి, ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. మంచి ఈ దళాలు మంత్రి గారు, ఈ లంతగుండులు, దగులు బాజీలు, వినాయకులను ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టు. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకు పట్టి మాకు మనం చెయ్యి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని, ఒక్కసి నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంతా ఇల్లు కట్టుకుని కొరుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యడానికి ఈ బాధ నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కొరుకుతున్నారా? ఎంత మాట, ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి నాశనకు నివాసం కల్పిస్తున్నాం ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల పెరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే లెక్కలు వెనక్కి పిలిచి కట్టి చిన్న పరికంతో 100 డబ్బులు కొట్టించండి. ఈ నీచురా ఈమె చేసిన నేరేమిటో చెప్పు. చిత్తం, ఈమె గ్రామస్తులు మంచినీటిగా వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య మహాపాపం అని తెలియదు. జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావు? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? మీరా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు, పన్నులు చెల్లించని వారిని భయపెట్టాలని,
నా భర్తను నడి వీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటి రోజు నన్ను వీధిలోనికి తన్ని తరిమారు. ఊరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు దాచి పిచ్చబెట్టబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షణ పటువులు ప్రత్యక్షమయ్యేది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పని నేను ఎందు కోసం బ్రతకాను, ఎవరి కోసం బ్రతకాను? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం. చెప్పండి ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు మరణా దెబ్బ కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు, ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటు, వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజాసంక్షేమాన్ని కాపాడతానని గట్టి ఇచ్చా, నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖ్యం ధరించారు. నేను అపరాధి, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది, తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. గణపతి అందుకో కొల్ల కొట్టు నువ్వు దెబ్బలు. అమ్మా అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చి నీ పరిస్థితులు మారాలి. ఆకలి చావులు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిర్మించండి వెంటనే ఊరు ఒక్కొక్క రాజశరణాలయం. తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితిని ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. తనుమంది చూస్తానే కానీ క్షమించండి మహారాజు. మహామంత్రిని నీరలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మాకు వేగు తెలియజేస్తున్నాడు.